హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప చేత మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, వాక్యముల చేత ప్రతిదినం మీరు బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ యొక్క దినము కూడా పరిశుద్ధ దినము. మరొక శ్రేష్టమైన లేఖన భాగాలను మీ మధ్యకు తీసుకొస్తున్నాను. రోమపత్రిక 14:11-12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఈ మాట చాలా భయంకరమైనదండి. ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి చాలా జాగ్రత్తగా మనం జీవించగలుగుతాం. యేసు ప్రభు సువార్తల్లో కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. ప్రతి మాటకు లెక్క అప్పగించాలి అంటే మరి పనులకు, మనం చేసే క్రియలకు, వాటికు లెక్క చెప్పాలి కదండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే, ఒక గ్లాసు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోడు అంటే, అంటే దేవుడు చిన్న పని చేస్తే రివార్డ్ ఇస్తూ ఉన్నాడు. చిన్న పనికి కూడా ఆయన చిన్న చిన్న వాటిని కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. అంటే ప్రతి దానికి రివార్డ్ ఇస్తున్నప్పుడు మరి ప్రతి దానికి లెక్క చెప్పాలి కదా. దేవుని దగ్గర నుంచి రివార్డ్ని, అవార్డుని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం చేసే వాటికి కూడా మనం అకౌంటబిలిటీ ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ లేఖన భాగాల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనందరము కూడా ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి, లెక్క అనేది అప్పచెప్పాలంట. లెక్క అప్పచెప్పాలి అని వాక్యంలో ఉంది అంటే మనం చేస్తున్న ప్రతిదీ కూడా గ్రంథంలో రాయబడి ఉన్నది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదన్నా సరే ఒకవేళ అప్పు ఇచ్చేవాడు మనం గమనిస్తే, 1,00,000 రూపాయలు అప్పిస్తే వాళ్ళు ఒక స్లిప్, ఒక బుక్లో రాసుకొని మనకు రిసిప్ట్ ఇస్తారు 1,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా. ఏదన్నా ఎక్కడైనా సరే ఏదైనా ఇస్తున్నప్పుడు, సరే ఒక తలాంతుల ఉపమానం తీసుకున్నా కూడా 5 తలాంతులు ఇచ్చినప్పుడు ఆ యజమాని తిరిగి వచ్చి, అరే నీకు ఎన్ని ఇచ్చాను, 4 ఇచ్చానా, 3 ఇచ్చానా, 5 ఇచ్చానా, ఏమో సార్ నాకు గుర్తులేదు, 2 ఇచ్చావు అనుకుంటా అని, ఇటువంటి సంభాషణ లేదు. 5 ఇచ్చాను గుర్తుంది, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆ 5కే లెక్క చెప్పాడు, అంటే ఆయన రాసుకున్నాడు. కాబట్టి ప్రతీది కూడా పరలోకంలో నేను మర్చిపోయాను ప్రభా, ఆ దినం ఏం చెప్పాను నాకు గుర్తులేదు, నేను ఏం మాట్లాడాను గుర్తులేదు నాకు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతీది కూడా టైంతో పాటుగా రాయబడి ఉన్నట్టుగా మనం గమనించాలి. కాబట్టి మనం తప్పించుకొని పోవటానికి అవకాశం అనేది ఏమాత్రం కూడా లేదు. అయితే ఏ విషయాలు లెక్క అప్పచెప్పాలి, చాలా క్లియర్గా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. నాకైతే ఒక 3 విషయాలు కనిపించాయి, చెప్తున్న నేను, వింటున్న మీరు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితం అనేది సాధారణమైనది కాదండి. పరలోకం వెళ్ళాలి అంటే, పరలోకం అడుగు పెట్టాలి అంటే ముందు ఈ లెక్కలని క్లియర్ చేసుకోవాలి. ఇందులో మనం సరిగ్గా ఉంటేనే పరలోకంలో అడుగు పెట్టగలుగుతాం. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు. ఇక్కడ క్రైస్తవుల గురించే రాయబడి ఉంది, నువ్వు ప్రభువా ప్రభువా అని రేయింబగలు ప్రార్థన చేస్తున్నావేమో, మరి లెక్కలు జాగ్రత్తగా ఉన్నాయా, నీ క్రియలు జాగ్రత్తగా ఉన్నాయా, నీ మాటలు జాగ్రత్తగా ఉన్నాయా, నీ పనులు జాగ్రత్తగా ఉన్నాయా, దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నాయా, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అందుకే దేవుని దగ్గర ఖచ్చితంగా లెక్క అప్పగించాల్సిందే. అయితే ఏ విషయాల్లో లెక్క అప్పగించాలి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు 3 విషయాలు నాకు అనిపించాయి. మొట్టమొదటిది ఏమనగా, ఆదికాండము 14:14 గమనిస్తే మనందరికీ తెలిసిన భాగమే. అక్కడ ఆదాముకి కయ్యూను, హేబేలు పుడతారు. వారు అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు కయ్యూను అర్పణను లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణ లక్ష్య పెడతాడు. ఇది తన సహోదరునికి నచ్చలేదు, నచ్చక ఒకరోజు హేబేల్ని చంపేశాడు. అయితే 9వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా కయ్యూనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేనెరగను, నా తమ్ముడు నేను కావలివాడినా అన్నాడు. దేవుడు వచ్చి లెక్క అడిగాడు ఎవరినండి, తన సహోదరుని గురించి కయ్యూను లెక్క అడిగాడు. అందుకే మొట్టమొదటిగా ఏది మనం లెక్క అప్పచెప్పాలి అంటే మన తోటి సహోదరుని యొక్క ప్రాణంనకు లెక్క అప్పచెప్పాలి. నేను ఎప్పుడు మర్డర్ చేయలేదండి, మర్డర్ చేసే అలవాటు నాకు లేదు అంటారేమో. హత్య అనేది మామూలుగా ఏంటంటే ప్రాణం తీయటము, దేనితో చంపేసి వాళ్ళను ప్రాణం తీయటం మర్డర్. అయితే ఆత్మీయ జీవితంలో మర్డర్ ఇంకోటి ఉందండి, అది ఇంకా భయంకరమైనది.
మామూలుగా శారీరకంగా చూస్తే వాడిని చంపేస్తే రెండు క్షణాల్లో చచ్చిపోతాడు అయిపోతుంది అది. కానీ ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాస జీవితంలో సహవాసంలో సంఘంలో జరిగే కొన్ని మడ్డర్లు చెప్తాను మీకు. ఎలాంటి మడ్డర్లు అంటే, ఒకవేళ మన తోటి వారు ఎవరైనా సరే మన తోటి వారు వారి కుటుంబంలో మంచి జరిగినా, వారికి ఉద్యోగం వచ్చినా, మంచి వివాహం జరిగినా, ఘనంగా వివాహం జరిగినా, వారి ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, వారికి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నప్పుడు అది చూసి గనక మనము సంతోషించట్లేదు, దాన్ని ఓర్వలేకపోతున్నాం అంటే అది హత్యతో సమానమే. ఎదుటివారి యొక్క మంచి, ఎదుటివారి యొక్క మేలును తట్టుకోలేకపోతున్న ఆ ఓర్వలేనితనం అనేది చాలా ప్రమాదం. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావంటే నువ్వు మర్డర్ చేస్తున్నట్టే. రెండో విషయం చెప్తాను. ఇంకోటి ఏంటంటే, మన అలవాట్లు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, నీ భోజన మూలముగా సహోదరుని దుఃఖించకు, తన మనసుని తన హృదయాన్ని బాధ పెట్టద్దు అని ఉంటుంది. కాబట్టి మనకున్న అలవాట్లు ఒకవేళ గనక మన తోటి వారిని బాధ పెట్టేయి అంటే అది ఈక్వల్ టు మర్డర్. వాళ్ళ మనసుని గాయం చేస్తున్నాం, వాళ్ళు ఎంత బాధ పెడుతున్నామండి. మర్డర్ శారీరకంగా పోలిస్తే చచ్చిపోతాడు, కానీ దినదినము మన అలవాట్ల చేత బాధ బాధిస్తున్నామేమో. మన మాటల చేత, మనం తినే అలవా పద్ధతులు కావచ్చు, మనం పాటించే పద్ధతులు కావచ్చు, మన వస్త్రధారణ కావచ్చు, ఆ నలుగురిలో వారితో మాట్లాడే విధానాలు కావచ్చు, ఇవి మనుషుల్ని నొచ్చుకుంటాయి. వాళ్ళ హృదయాన్ని నొచ్చుకోవడం చాలా ప్రమాదకరం అండి. మూడో విషయాన్ని గమనిస్తే ఇంకో విషయాన్ని చెప్తాను. ఇతరులకు తీర్పు తీర్చడం, ఇంకంతే, వాడు పనికిరాడు, వాడు జీవితమే నాశనం అయిపోయింది, నువ్వెవడు తీర్పు తీర్చడానికండి. ఆ వాక్యం ఏముందంటే, దేవుడు నీ ఒక్కడి కొరకు కాదండి, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఎవరి గురించి తీర్పు తీరుస్తున్నావో ఆ వ్యక్తి కొరకు కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. నువ్వెవరివి దేవుని సొత్తు తీర్పు తీరుస్తానికి? ఈరోజు పడిపోయి ఉండొచ్చేమో, రేపటి దినం దేవుడు లేపచ్చు కదా ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు రక్షించచ్చు కదా. కాబట్టి ఇంట్లో కూర్చొని నువ్వు వాడు వేస్ట్ గాడు, వీడు వేస్ట్ గాడు అని చెప్పి, లేకపోతే కొంతమంది చెయ్యని నేరము కూడా ఇతరులు మోపుతూ ఉంటారు, అది ఇంకా చాలా ప్రమాదకరం. మానసికంగా వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అక్కడ చూస్తే ఈ 10వ వచనంలో, ఆదికాండం 4:10 హేబెల్ రక్తం అంట నేల నుండి మొరపెడుతుందంట, ఏమని ప్రభువా, ఈ దుర్మార్గుని అన్యాయంగా చంపేశాడు ప్రభు, నా జీవితాన్ని పాడు చేశాడు. ఇలా మన అలవాట్లను బట్టి, మన తీర్పులను బట్టి, మన తప్పుడు ప్రచారాలను బట్టి, అబద్ధ సాక్ష్యాలను బట్టి ఎంతమంది నొచ్చుకుంటున్నారో, ఎంతమంది ఇంట్లో ఉండి ప్రభువా వీడి నా జీవితాన్ని పాడు చేస్తున్నాడు, ప్రభువా వీడి నన్ను అవమానపరుస్తున్నాడు, ప్రభువా వీడు నా విశ్వాస జీవితాన్ని కృంగదీస్తూ ఉన్నాడు, నా ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తున్నాడు, సంఘంలో తలెత్తుకోలేకం చేస్తూ ఉన్నాడు, అలా ఎంతమంది బాధపడుతున్నారో. ఒకవేళ ఆ రీతిగా బాధపడుతున్నారంటే నువ్వు హత్య చేస్తున్నావు అర్థం, గుర్తు పెట్టుకోవాలి. అందుకే నీ తోటి యొక్క సహోదరుని యొక్క ప్రాణానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి. నీ క్రియలు బట్టి, నీ అలవాట్లు బట్టి ఎంతమంది బాధపడుతున్నారో ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే, అప్పచెప్పాల్సిందే. రెండో విషయాన్ని చూస్తే, ఏ విషయంలో మనం లెక్క అప్పచెప్పాలంటే, 1 సమూయేలు 15:15 మనం గమనిస్తే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అమాలేకులు ఎదురొచ్చి యుద్ధానికి వచ్చారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సమూయేలు ద్వారా సౌలు రాస్తూ దేవుడు ఏం చెప్తాడంటే, ఆ అమాలేకులు నాశనం చేయమని చెప్తాడు. పిల్లల్ని, పెద్దల్ని, పశువులు సమస్తం నాశనం చేశారని చెప్పినప్పుడు ఆ సౌలు రాజు వెళ్ళి అక్కడ అన్నీ నాశనం చేయకుండా జబ్బు వాటిని చంపేసి మంచి వాటిని పక్కన పెడతాడు. ఆవిడ 13వ వచనంలో సౌలు యుద్ధకు సమూయేలు వస్తాడు. వచ్చినప్పుడు సౌలు ఎదురు వెళ్ళి ఏమంటాడు తెలుసా అండి, యెహోవాన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చి తిని అని చెప్పాడండి. గర్వంగా ధైర్యంగా చెప్తాను, నేను దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చానంటే, అరే బాబు పక్కన వినిపించే సౌండ్స్ ఏంట్రా అన్నాడు. అంటే అవి దేవునికి బలి కోసం అంట, నువ్వెవడు బలికిస్తాను దేవునికి, అన్ని చంపేసిరా అని చెప్పినప్పుడు, అంటే ఇక్కడ సౌలు దేవుని చిత్తాన్ని బట్టి కాక తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. అందుకే రెండవది, దేవుడు చెప్పిన పనికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు నీకేం పని ఇచ్చాడో ఆ పని చేసావా లేదా, ఆ పనికి లెక్కను చెప్పగలుగుతావా? యేసుప్రభు ప్రపంచమంతటా సువార్త చెప్పలేదు, కేవలం ఆ ఇస్రాయేల్ దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించి శిలువ మీద ఏం చెప్పాడు, సమాప్తమైనది అని చెప్పాడు. అంటే తనకిచ్చిన పనిని ముగించాడు దేవుడు. ఈ రోజులు ఇచ్చిన పని చేయడం కంటే నచ్చిన పని చేయడానికి ఇష్టపడుతున్నారండి. దేవుడు చెప్పిన పని చేయడానికంటే మనకు నచ్చిన పని చేయడానికి, అంటే మనకు ఏది నచ్చుతుంది, నలుగురు కనిపించాలి, నలుగురు పొగడాలి మనల్ని, నలుగురు గ్రేట్ అనాలి. అలా నలుగురు
మనల్ని పొగిడే పనుల కోసమే తాపత్రయపడుతుంటాం. ఈ రోజుల్లో ఏ మీటింగ్ పెట్టినా, ఈ రోజుల్లో దేవుని సంబంధం ఏం చేసినా కూడా మనకు పేరు వచ్చిందా లేదా, మన పేరు కనిపించిందా లేదా, నలుగురు మనకు గ్రేట్ అన్నారా లేదా. ఒకవేళ ఇలాంటి కనుక నువ్వు చూస్తున్నావు అంటే రేపటి దినము ఆ పరలోక రాజ్యంకి నువ్వు అర్హుడవు కావు. ఖచ్చితంగా ఒక గుంపు ఉంటుంది కదండి, ప్రభువా నీ నామాన్ని తేల వెలగొట్టలేదా, నీ నామ అద్భుతాలు చేయలేదా, నీ నామను పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టలేదా, నీ నా అద్భుతమైన పాటలు రాసి ప్రభువా నేను ట్యూన్ చేయలేదా, లక్షల మంది చూశారు, వేల మంది లైక్స్ కొట్టారు నాకు ప్రభువా, నీ నా పాటలు సంఘాల్లో పాడారు, నా పాటలు ట్రాక్స్ చేసుకొని పాడారు. ఇవన్నీ ఎవరికి కావాలి? దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేసావా లేదా? దేవునికి ఇచ్చిన తలాంతుని, దేవునికి ఇచ్చిన పనిని ఆయన మహిమ కొరకు ఆయన ఇష్ట ప్రకారంగా దాన్ని ముగించావా లేదా అనేది నీవు లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ సౌలు అదే పని చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని చెప్పిన పని ప్రకారంగా వెళ్ళాడు. అక్కడ దేవుని చెప్పిన నాశనం చేసే అన్ని నాశనం చేయలేదు. తన జ్ఞానం ఉపయోగించి ఆహా ఇవి దేవునికి ఇవ్వాలి. దేవుడు తెలీదా ఏ దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వకూడదు? ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో వివాహ విషయాల్లో చాలామంది ఇక్కడే తొందరపడుతూ ఉంటారండి. చాలామంది ఎలా ఉంటారంటే నచ్చినవి మంచిగా అందంగా ఉన్నవాళ్ళు, డబ్బు కట్నం ఇచ్చేవాళ్ళు, హోదా మంచి ఉద్యోగం ఉన్నవారు, అలాంటి వారిని చూసుకొని ఏం చేస్తారని వివాహం చేసుకుంటారు. తర్వాత ఏమవుతుందండి, ఇంట్లో ఎప్పుడు చూడు గొడవలు కనపడుతూ ఉంటాయి. అందము డబ్బు అది తప్పు అని చెప్పట్లేదండి, అది ముఖ్యము అని చెప్పట్లేదు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వివాహం చేసుకున్నావా లేదా? వివాహము దేవుని చిత్త ప్రకారంగా ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పని చేస్తావు ఆపకుండా. నా వివాహం జరగకముందు నేను ఎంత పని చేశానో, నా వివాహం జరిగిన తర్వాత దానికంటే రెట్టింపు పని చేశాను నేను. ఏ నాడు కూడా నా వివాహం జరిగిన తర్వాత తినడానికి డబ్బులు లేని రోజులు కూడా ఉన్నాయి. నా వివాహం జరిగిన తర్వాత అనేకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు నా జీవితం ఎదురైనాయి. కానీ ఏనాడు కూడా దేవుని పని నేను ఆపలేదు, దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి నా వివాహం దేవుని చిత్త ప్రకారం జరిగిందని చెప్పడానికి అది ఒక రుజువు చాలు. ఏంటంటే నా దేవుని పని విస్తరిస్తుంది, అనేక చోట్లకు వెళ్ళగలుగుతున్నాను. అందుకే దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోకపోతే నీ ఇంట్లో ఫైటింగ్స్ ఏ ఉంటాయి, ఏమైనా చర్చ రావట్లంటే ఏం చెప్పను, ఇంట్లో మనశ్శాంతి లేదు. ఏమైనా ప్రార్థన చేయడానికి ఇంట్లో మనశ్శాంతి లేదు. ఏమయ్యా ప్రభు నీ పరిశుద్ధంగా జీవిస్తున్నావు అంటే ఇంకెక్కడ జీవితం అయ్యా, నా జీవితం పాడైపోయింది అని ఇటువంటి ఏమంటారండి గొప్ప గొప్ప మాటలు పలుకులు గొప్ప పలుకులు పలుకుతూ ఉంటారు. భార్యల మీద జోకులు వేసుకుంటూ, భర్త మీద జోకులు వేసుకుంటూ, నీ జీవితం అలా ఉంది అంటే నువ్వు దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి నీ వివాహ జీవితం అడ్డుపడుతుంది. కుటుంబము దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడంలో ఒక భాగంగా ఉపయోగపడాలి. నీ ఉద్యోగ విషయంలో జీతం ఎక్కువ వస్తుందని చెప్పేసి నీ ఉద్యోగాలు మంచి నీ నచ్చిన ఉద్యోగాన్ని కోరుకోండొచ్చేమో. ఆదివారం కూడా పనులు చేసుకుంటూ ఏదో ఇయర్ ఎండింగ్ అంటే అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఒక వారం పనిచేసావంటే ఓకే. ప్రతి ఆదివారం సంఘానికి రాకుండా నీవు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధి కనిపించకుండా ఉద్యోగం వ్యాపారం వెళ్తున్నావంటే అది దేవుని చిత్తం కాదు, నీ దేవుని పనిని అడ్డగించేది అనమాట. దేవుడు ఏమంటాడండి, అరే బాబు నీకు కావాలంటే నీ కంపెనీని ఇస్తానా, నీకు ఈ ఉద్యోగం ఎందుకు, నేను ఇవ్వలేనా నీకు, నేను సింహాసనం కూర్చునబెట్టలేనా, నీకు ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఇవ్వలేనా, మనకి ఇదే గొప్పది అనుకున్నామంటే దేవుని మనము అవమానపరిచినట్టే. అందుకే ఉద్యోగ విషయంలో నువ్వు తీసిన నిర్ణయం లేక దేవుని లెక్కప్పు చెప్పాల్సిందే. నీ స్నేహం విషయంలో నీకున్న స్నేహాన్ని బట్టి సంఘానికి వస్తున్నావా ఆగిపోతున్నావా, నీకున్న స్నేహాన్ని బట్టి నువ్వు ఎటువంటి అలవాట్లకు అలవాటు పడుతున్నావు, నీ పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావా, నీ స్నేహం వల్ల నీ పరిశుద్ధ కోల్పోతున్నావా. అందుకే రెండవదిగా దేవుడు చెప్పిన పనికి లెక్క అప్పచెప్పాలి. ఆ పనిని నీ నిర్ణయాలు డిస్టర్బ్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రభా నాకు ఇచ్చావు ఈ పని, ఇదిగో దాన్ని ముగించాను అని నువ్వు చెప్పగలగాలి. మూడవదిగా రెండవ రాజుల గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు గమనిస్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు అక్కడ. ఆ సంఘటన ఏంటంటే ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తాడు, తాను స్వస్థత పొందుకుంటాడు. బహుమతులు ఇస్తున్నప్పుడు ఎలీషా నాకు వద్దని చెప్పి నివారిస్తాడు, ఎంత బలవంతం చేసినా వద్దంటాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ, ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందును అనుకున్నాడంట. అనుకుని వెళ్ళి అక్కడ అబద్ధం చెప్పేసి అక్కడ కొంత తెచ్చుకుంటాడు.
ఇక్కడ ఈ గెహాజ్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, నా సేవ నా యజమాని ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన, దేవుని పని అంటాడు. కానీ ఈయనాడు సంపాదించుకోడు, ఈయన నమ్ముకుంటే నా జీవితం అంతా నాశనం అయిపోతుంది అన్న ఆలోచనలు అండి. అటువంటి ఆలోచనలో ఉండి నా యజమాని చేత కాకపోతే నేను లేనా తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్ళి తెచ్చుకుంటాడు. ఈ 5:26 అంతటి ఎలీషా వానితో గెహాజ్తో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్పి, ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే దేవుని క్రైస్తవులుగా మనం ఉన్నందుకు, దేవుని అందు విశ్వాసం ఉంచినందుకు, ఆయన శిష్యులుగా మనం జీవిస్తున్న మనము ఆస్తులు సంపాదించుకోవద్దా, డబ్బులు సంపాదించుకోవద్దా, సంపాదించుకోవద్దని ఎక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ఎలీషాకు ఉద్దేశం ఏంటంటే, నయమాను అన్యుడు, ఆయన దేవుని గురించి తెలుసుకొని ఆయన ప్రవక్త గొప్పతనం తెలుసుకొని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చెప్పిన మాట విని ఆ నదిలో మునిగినందుకు తనకు స్వస్థత కలిగింది, ఆ కుష్ఠంతో పోయింది. ఆయన వచ్చి ఏం చేశారంటే గిఫ్ట్ ఇచ్చారు ఎలీషాకి. అక్కడ ఎలీషా ఒక ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు గనక ఈ అన్యుడి దగ్గర నేను గిఫ్ట్ తీసుకుంటే ఆ నయమాను ఏమనుకుంటాడంటే, ఎలీషా తన దేవునికి ప్రార్థన చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నేను ఆయనకి గిఫ్ట్ ఇచ్చా, ఈక్వల్ అయిపోయింది. ఇది అన్యుడి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇక రక్షణకు ఆస్కారం లేదు. ఆయన స్వస్థపరిచాడు, డబ్బులు ఇచ్చాను, గొప్పతనం ఏముంది, ఇచ్చేసాక డబ్బులు ఇది బహుమానం ఇచ్చేస్తే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నాకేమాత్రం వద్దు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశాడు. నయమాను ఫోర్స్ చేసినా తీసుకోలేదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎలీషా తీసుకోలేదో ఈ నయమాను ఆలోచించడానికి అవకాశం దొరికింది. ఎంత గొప్ప దేవుడు అండి, ఆ దేవునికి ఎంత గొప్ప సేవకుడు, ఇంత నరమిస్తుంటే కూడా తీసుకోలేదు. నిజంగా ఆ దేవుని ఎంత గొప్పవాడు, ఆ దేవుని మనం ఆరాధిద్దాం, ఆ దేవుని మనం సేవిద్దాం, మన దేశంలో కూడా ఆ దేవుని ఆరాధిద్దామని చెప్పేసి ఆయన ఒక జీవను పాస్ చేసి ఉండొచ్చేమో, సువార్తను ప్రకటించి ఉండొచ్చేమో కదండి. ఎందుకంటే ఎలీషా తీసుకోలేదు కాబట్టి. అందుకే గెహాజీ ఏమంటాడంటే, రక్షణ కార్యం జరిగే ఈ సమయంలో దేవుని మహిమను దొంగిలించిన నువ్వు ఎవడురా, నువ్వు ఇది సమయమా, ఇది ఇప్పుడు సమయమా, ఏది రక్షణ కార్యం జరుగుతున్న ఈ సమయంలో డబ్బుల కోసం ఆలోచించుట సమయమా? డబ్బుల కంటే ముఖ్యమైనది రక్షణ రా బాబు, నువ్వు ఎందుకు అనవసరం తొందరపడ్డావు? నువ్వు అడుక్కోవటం వలన ఈరోజు చాలామంది సేవకులు అడుక్కుంటున్నారు. చాలామంది దేవుని సేవకులు దేవుని దగ్గర కాదు, మనుషుల దగ్గర అడుక్కునేవారుగా ఉన్నారు. అడుక్కునేవాడు దేవుని సేవకుడు కాదు, దేవుని వైపు చూసేవాడు దేవుని సేవకుడు. ప్రియమైన వార్లరా, ఇక్కడ అందుకే అంటాడు, మూడవదిగా మనం చేసే పనులకు లెక్క అప్పచెప్పాలి. ఈ లోకంలో మనం ఏదైతే పని చేస్తున్నామో దాని లెక్క అప్పచెప్పాలి. దేవుని కార్యాన్ని, దేవుని పనిని, దేవుని సువార్తను విడిచిపెట్టి ఆ సువార్త చెప్పాల్సిన సమయంలో, దేవుని సేవ చేయాల్సిన సమయంలో, మందిరానికి రావాల్సిన సమయంలో నీవు డబ్బుల కోసం, ధన సంపాదన కోసం ఒకవేళ ప్రాకులు ఆడుతూ ఉంటే ఇది సమయమా? చర్చికి రావాల్సిన టైంలో నువ్వు పనిచేయటకు సమయమా? చర్చికి రావాల్సిన టైంలో డబ్బులు సంపాదించటకు సమయమా? చర్చికి రావాల్సిన టైంలో నీ ల్యాండ్ని చూసుకోవడం వెళ్తానికి సమయమా? విందు సిద్ధంగా ఉంది రండి అని చెప్పినప్పుడు ఒకడేమో పశువులు కొన్నాను చూసుకోవాలని చెప్పాడు, ఒకడేమో ఇప్పుడు పెళ్ళైంది రానని చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడు, నేను పొలానికి వెళ్ళాలని చెప్పాడు, నాకు ఈ వ్యాపారం ఉందని చెప్పాడు. ఇది సమయం, ఏ సమయం, దేవునికి ఏ సమయంలో నీవు లోకం మీద ఆధారపడటం, లోకం వైపు చూడటానికి సమయమా? అందుకే దేవునికి ఇచ్చిన పనికి లెక్కప్ప చెప్పాలి, నీవు చేసే పనికి లెక్కప్ప చెప్పాలి. అందుకే మూడు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మూడు ప్రాముఖ్యమైనవి. మన తోటి సహోదర ప్రాణానికి లెక్కప్ప చెప్పాలి, దేవుడు మనకిచ్చిన పనికి లెక్కప్ప చెప్పాలి, మనం చేసే పనులకు లెక్కప్ప చెప్పాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఏనాడు త్రొట్టిల్లాం. నా జీవితంలో కూడా అనేక సార్లు త్రొట్టిల్లాను, కానీ జ్ఞాపకం చేసుకుని దాన్ని రికవర్ చేసుకుంటూ వస్తున్న ప్రభు, ఈ విషయాల్లో పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని సరిచేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన సమయాల్లో దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. అందరం ఎవరు పరిపూర్ణులు కాదు, కానీ పరిపూర్ణతను సాగిపోవాలి. ఆ పరిపూర్ణత నడిపించేవాడు మన దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి స్తోత్రాలు. ఒక దినాన ప్రభు, మేము చేసిన ప్రతి పనికి, మాట్లాడిన ప్రతి మాటకు, ప్రతి క్రియకు లెక్క అప్పచెప్పాలి.
అన్నాడు ప్రభువా. దోషులముగా నీ ముందు నిలబడకూడదు కానీ అయ్యా ప్రభు అన్ని నెరవేర్చిన వారమై నిర్దోషులముగా నీ ముందుండే కృపను మాకు దయచేయండి. ఒకవేళ ప్రభు ఏదైనా పొరపాటు చేసి సమయంలో ప్రభు మనస్సాక్షి గద్దించబడుతూ ఉంటే క్షమించండి, దాన్ని సరిచేసుకొని ముందుకెళ్ళటకు కృప చూపించండి. ప్రతి లోపాన్ని సరిచేసి పరిపూర్ణతో సాగిపోయే కృపా సహాయం దయచేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.